గురుకుల బాట చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ నేతలు. లోకేశ్వరం మండలంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించినప్పుడు అక్కడ వారి విద్యార్థులకున్న సమస్యలు కానీ, వాళ్ళకు తాగునీటి సమస్యలు కానీ, లేకుంటే లైబ్రరీ సమస్యలు కానీ, వాళ్ళకు బెడ్షీట్ సమస్యలు కానీ, వాళ్ళకు డైనింగ్ సమస్యలు కానీ, ఈ సమస్యలు మేము గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఆ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకునే సమయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న లోకేశ్వరం మండలంలో ఉన్న పోలీస్ వ్యవస్థను కానీ ఎస్ఐ గారిని కానీ ప్రతి ఒక్కరిని పంపి మేము చేస్తున్న ఒక సమస్యలు తెలుసుకున్న క్రమంలో ఈరోజు ఎస్ఐ గారిని పంపి మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. మేము అంటే సమస్యలు తెలుసుకొని కదా మేము వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సౌకర్యాలు ఇంకా విద్యార్థులకు కావాలని చెప్పేసి మేము ఒక రిపోర్ట్ అనేది రాసుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోకేశ్వరం మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఇన్ఫామ్ చేసి మమ్మల్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఇక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మమ్మల్ని లోకేశ్వరం మండలం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు నిజంగా ఒక సంవత్సరం పరిపాలన అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ ఇంతవరకు రాష్ట్రంలో 50 మంది విద్యార్థులు చనిపోయినారు కానీ మీకు చిహ్నం రాలే. రాష్ట్రంలో 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన తరుణంలో బీఆర్ఎస్వి కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమం అనేది మేము తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఫుడ్ పాయిజన్ అనేది జరగకూడదు, విద్యార్థులకు ఎలాంటి ఆహార పదార్థాలలో బల్లులు కానీ ఎలుకలు కానీ, లేకుండా వాళ్లకు కడుపు నొప్పి లాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి సమస్యలు మేము అక్కడికి వెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మేము ప్రభుత్వానికి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వివరించే క్రమంలో ఈరోజు మమ్మల్ని ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ముదోల్ నియోజకవర్గం, నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లో ఎక్కించుకొని ఈరోజు మనం ప్రివెంటివ్ చేసి లోకేశ్వరం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది.